కరోనా నేపథ్యంలో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు హైదరాబాద్ సీపీ అంజన్ కుమార్. సెంట్రల్ సౌత్ జోన్లో వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ అందిస్తారు. 31 వరకు ఏదైతే బంద్ పిలుపునిచ్చారో తెలంగాణ రాష్ట్రం, అయితే ఇందులో నిబంధనలు కొన్ని ఉల్లంఘించడము, ఆ తర్వాత కొన్ని కార్యక్రమాలు అంటే వెహికల్స్ తిరగడం ఇలాంటివి చాలా జరిగాయి. అయితే పూర్తి స్థాయి నిబంధనలను ఫ్రేమ్ చేసిన తర్వాత ఈరోజు పురుసాలో ఉదయం కొంతవరకు జనాలు రోడ్లపైకి వచ్చినప్పటికీ ఆ తర్వాత పూర్తిగా కంట్రోల్ చేశారు. అయితే అసలు ఏంటి ఈ వారం 10 రోజులు, ఈ వారం 8 రోజుల పాటు ఎలాంటి నిబంధనలు పాటించాలి, అందులో పోలీస్ శాఖ రోల్ ఏంటి అని మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ సీపీ అంజన్ కుమార్ గారు ఉన్నారు సార్. చెప్పండి, ఈరోజు ఎలా నడుస్తుంది అంటే ఉదయం కొంతవరకు గ్రోసరీస్కి కొంత వెసులుబాటు ఇచ్చినప్పటికీ ప్రస్తుతం పరిస్థితి ఏంటి? మీరు ఇప్పుడు సెంట్రల్ జోన్ సౌత్ జోన్ కూడా ఆకస్మిక తనిఖీ చేశారు, ఎలా ఉంది ఇప్పుడు? నిన్న రాత్రి మన గవర్నమెంట్ తరఫు నుంచి Jio 45 ఇష్యూ అయింది. Jio 45లో చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఓన్లీ ఫర్ ఎసెన్షియల్ సర్వీసెస్, గ్రోసరీ కోసం, మెడికల్ కోసం, పిల్లల పాలు కోసం, ఈ టైప్ ఆఫ్ ఎసెన్షియల్ సర్వీసెస్ ఓన్లీ ఆర్ అలౌడ్. లేకపోతే ఆల్ అదర్ కమర్షియల్ వర్క్ ఎస్టాబ్లిష్మెంట్స్, బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఆల్ ఆర్ క్లోజ్డ్. ఇప్పుడే నేను సెంట్రల్ జోన్లో, తర్వాత ఇక్కడ సౌత్ జోన్లో కొన్ని ఏరియా విజిట్ చేశాము. మీ అందరు కూడా చూస్తున్నారు, ఇక్కడ చార్మినార్ ఏరియా, పథర్ఘట్టి ఏరియా, లార్డ్ బజార్, మదీనా, ది ఎంటైర్ ఏరియా ఈజ్ కంప్లీట్లీ క్లోజ్డ్. తర్వాత సెంట్రల్ జోన్లో కూడా అబిడ్స్ ఏరియా, నాంపల్లి ఏరియా, ఎవ్రీథింగ్ ఈజ్ క్లోజ్డ్. ఈ ఎంటైర్ ప్రాసెస్లో పబ్లిక్కి ఫుల్ సపోర్ట్ ఉంది. కొంతమంది యూత్ అంటే దే ఆర్ టేకింగ్ ఇట్ లైట్లీ. నేను ఈ టైప్ ఆఫ్ యూత్కి వార్నింగ్ ఇస్తున్నాము, ఇది మీ సేఫ్టీ గురించి ఒకటే కాదు, మీ ఫ్యామిలీ సేఫ్టీ గురించి కాదు, ఎంటైర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ కంట్రీ ఈజ్ ఇన్వాల్వ్డ్. మన ఎంటైర్ సిటీ, ఎంటైర్ స్టేట్ అండ్ కంట్రీకి సేఫ్టీ సెక్యూరిటీ గురించి నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము, కైండ్లీ బీ ఇన్సైడ్, లేకపోతే వీ విల్ టేక్ ఫర్మ్ యాక్షన్. అంటే వైలేట్ చేసే యాక్షన్స్ తీసుకో, ఎలాంటి యాక్షన్స్ ఉంటాయి? వెహికల్స్ మీద తిరుగుతూ ఉన్నారు అవుట్ సైడ్, అంటే 1-2 కిలోమీటర్స్ రేడియస్ దాటద్దు గ్రోసరీస్ కూడా అనే నిబంధన ఒకటి ఉంది, దాన్ని కూడా వైలేట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అన్ని ఎసెన్షియల్ పర్చేసింగ్ అంటే మీరు హౌస్కి చుట్టుపక్కన ఏమేం షాప్స్ ఉన్నాయి, 1 కిలోమీటర్ రేడియస్లో, 2 కిలోమీటర్ రేడియస్లో ఏం షాప్స్ ఉన్నాయి, ఇది నుంచి పర్చేస్ చేయండి. అనవసరంగా మీరు ఇఫ్ యూ మూవ్ హియర్ అండ్ దేర్ వీ విల్ హ్యావ్ టు టేక్ ఫర్మ్ యాక్షన్. ఈ సందర్భంలో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఉంది, తర్వాత ఐపీసీ కోడ్లో కూడా చాలా సెక్షన్స్ ఉన్నాయి ఫర్ పబ్లిక్ హెల్త్ అండ్ హైజీన్. ఈ అన్ని సెక్షన్స్లో పోలీస్కి చాలా పవర్ ఉంది. వీ విల్ టేక్ యాక్షన్, వీ విల్ అరెస్ట్ యూ ఆల్సో, బికాస్ పబ్లిక్ హెల్త్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదో చెక్ పోస్ట్లు ఏర్పాటు చేస్తామనే విషయం, అవును, వీ విల్ డూ దాట్ ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. నైట్ టైంలో ఇట్ విల్ బి కంప్లీట్లీ అవుట్ ఆఫ్ బౌండ్, నో బడీ విల్ బి అలౌడ్ టు మూవ్ ఆన్ ద రోడ్. అండ్ సిమిలర్లీ ప్రతి పోలీస్ స్టేషన్లో, ప్రతి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో వీ విల్ టేక్ ఫర్మ్ యాక్షన్. అది అంటే పూర్తి స్థాయిలో నిబంధనలు పాటించాలి, ఒకవేళ కనుక వైలేట్ చేసినట్టయితే స్ట్రింజెంట్ యాక్షన్ ఉంటుంది అనేది హైదరాబాద్ సిపిఐ చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాత్రి వేళల్లోనైతే అసలు ఎవరికి బయటికి రావడానికి అనుమతి లేదు. ఖచ్చితంగా ట్రాఫిక్ పోలీస్, అలాగే లా అండ్ ఆర్డర్ పోలీస్ కూడా సమిష్టిగా కృషి చేసి చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తామని కూడా హైదరాబాద్ సిపిఐ చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.